మహారాష్ట్రలోని రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల ఐదు నుంచి జూన్ ఐదు వరకు పార్టీ విస్తరణకు కార్యాచరణ చేపట్టాలని ఆ రాష్ట్ర నేతలకు భారాసా అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ దిశానిర్దేశం చేశారు మహారాష్ట్రలో త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించిన కేసీఆర్ తెలంగాణ భవన్లో ఆ రాష్ట్ర నాయకులతో చర్చించారు ప్రతి గ్రామంలో కమిటీతో పాటు రైతు విద్యార్థి యువజన మహిళ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఇలా తొమ్మిది కమిటీలు వేయాలన్నారు తెలంగాణ మోడల్ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు భారాస నేతలు రోజుకు కనీసం ఐదు గ్రామాలు తిరిగి రైతు బంధు రైతు బీమా దళిత బంధు పథకాలపై ప్రచారం చేయాలని వివరించారు మరాఠీ భాషలో పాటలు పార్టీ ప్రచార సామాగ్రి సిద్ధమవుతోందని చెప్పారు రానున్న రోజుల్లో మహారాష్ట్రలో భారాసా ప్రభంజనం ఖాయమని ఆ విషయంలో ఎవరికి అనుమానం అక్కర్లేదని పార్టీ నేతలకు కెసిఆర్ తెలిపారు కొత్త పార్టీని అందరూ వింతగాని చూస్తారని పార్టీ సిద్ధాంతం చిత్తశుద్ధి లక్ష్యశుద్ధిని చూశాక ప్రజలు ఆసక్తి అభిమానం పెంచుకుంటారని వివరించారు గొప్ప సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్యం కలిగిన మహారాష్ట్రలో పరిపాలన రోజురోజుకు దిగజారిపోతోందని కేసీఆర్ చేశారు ఇన్నాళ్లు ప్రభుత్వాలను నడిపిన మహారాష్ట్ర పార్టీలు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయన్న విషయాన్ని ప్రజలు గ్రహించారన్నారు మహారాష్ట్రలో అవినీతి రహిత పాలన అందించటమే భారాసా లక్ష్యమన్న కేసీఆర్ అక్కడ ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు మహారాష్ట్ర ప్రజల జీవితాల్లో గుణాత్మక అభివృద్ధి తీసుకువచ్చేందుకు భారాసా ఆహర్నిసలో కృషి చేస్తుందని కేసీఆర్ తెలిపారు మహారాష్ట్ర ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొంటున్నామని అక్కడి పల్లెల్లోనూ భారాసుపై చర్చ జరుగుతోందని తెలిపారు తెలంగాణ ప్రగతి మోడల్ మహారాష్ట్ర ప్రజల్ని అమితంగా ఆకట్టుకుంటుందన్న ఆయన మహారాష్ట్రలో భారాసా గాలి వీస్తోందన్నారు తొలి దశలో నాగ్పూర్ ఔరంగాబాద్ పుణే ముంబైలో భారాసా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ చెప్పారు ఒకప్పుడు మహారాష్ట్ర నుంచి నేర్చుకున్న తాను ఇప్పుడు ఆ రాష్ట్రానికి చెప్పాల్సి వస్తోందని వివరించారు తెలంగాణలో షో చేసేందుకు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టలేదని అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆచరించడం ఆయన ఆశించిన సమాజాన్ని నెలకొల్పటమే భారాసా లక్ష్యమన్నారు దళితులు మహిళల్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయనంతవరకు దేశం ముందుకు సాగదని కేసీఆర్ గుర్తుచేశారు రాజకీయాల కోసం భారాస పుట్టలేదని ప్రజల జీవన స్థితిగతిని మార్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు మహారాష్ట్ర రాత మార్చేందుకు కొత్త రక్తం రాజకీయాల్లోకి వస్తోందని వారిని ఆహ్వానిద్దామని కెసిఆర్ సూచించారు